हाई एवरीवन, वेलकम टू माय चैनल सुनीता रेसिपीज। ई रोज़ एग पोरट चेयबोतुन्नानु। इदी चाला टेस्टीगा उंटुंदी। ईवनिंग टाइम लो एप्पुडैना एदैना स्पेशल गा एमैना करी चेसुकोवालनिपिंचिनप्पुडु वेडिवेडिगा इला चेसुकोनि तिंटे चाला बागुंटुंदी। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇక్కడ 2 నుంచి 3 ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను సన్నగా। అలాగే ఒక pan పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి కొంచెం షాజీరా వేసేసుకొని అది చిటపటమన్నాక తరిగిన ఉల్లిపాయలు వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇలాపు ఒక పిడికడంత చింతపండు తీసుకొని 1/2 అవర్ ఇలానే ముందు నానబెట్టి పెట్టుకున్నాను। ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మరీ బ్రౌన్ కలర్ దాకా వేగక్కర్లేదు। కొంచెం ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి। ఇవి ఇలా ఈ ఉల్లిపాయలకి బాగా పట్టేదాకా కలుపుకోవాలి। అలాగే కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఒక 2 మినిట్స్ అలానే ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయ్యాక ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను। ఇది ఒక ఘాటు పెట్టి వేసేసుకున్నాను। ఎక్కువ చీరేసి వేస్తే కారం అవుతుంది కాబట్టి, ఫ్లేవర్ కోసం కాబట్టి అలా వేసాను। అలాగే 2 టీ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను। తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి। మీకు ఇంట్లో మీరు తినే మోతాదులో కారం వేసుకుంటే సరిపోతుంది। ఇలా ఈ కారము ఉప్పు రెండు ఉల్లిపాయలకి బాగా పట్టేదాకా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక ఈ చింతపండు గుజ్జు తీసి పెట్టుకోవాలండి। ఎక్కువ వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు, ఇది చిక్కగా ఉండాలి। ఇలా వేసేసి ఒక 2 మినిట్స్ అలానే ఉడికించుకోవాలి ఈ చింతపండుది పచ్చి వాసన పోయేదాకా। తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను। ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా వేస్తే। ఇలా వేసేశాక ఇప్పుడు ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేనైతే ఈ తీసుకున్న ఉల్లిపాయల క్వాంటిటీకి తగ్గట్టు 5 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను। మీరు ఉల్లిపాయలు ఎక్కువ తీసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు। ఇలా ఎగ్స్ మాత్రం ఇలా కొట్టాక అసలు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి। అలానే కదిలిస్తే మరి టేస్ట్ చేంజ్ అవుతుందండి కర్రీకి। ఇలానే వదిలేసేసి మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి। ఇలా తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఒక సగం వరకు ఉడికిపోయి ఉంటాయండి। ఇలా ఎగ్ కా ఎగ్ అలా సెపరేట్ గా ఫ్లిప్ చేసుకోవాలి। ఇలా అన్ని ఎగ్స్ ఇలానే ఫ్లిప్ చేసుకోవాలి। ఈ టైంలో మాత్రం ఇందాక మూత పెట్టి ఉడికించినప్పుడు మాత్రం సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి। అసలు కొంచెం మీడియం ఫ్లేమ్ ఉన్నా సరే ఎగ్ మాడిపోతుంది కాబట్టి ఇలా సిమ్లో పెట్టడం వల్ల ఇది అసలు మాడిపోలేదండి। ఇలా ఈ సైడ్ కూడా తిప్పేసేదాక దీని మీద ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను 1 టీ స్పూన్ అంత। ఇలా వేసేసి ఒక 2 నిమిషాలు అలానే ఉడికించుకోవాలి। తర్వాత మళ్ళీ ఇలా ఇటు సైడ్ తిప్పి చూస్తే ఎగ్ కంప్లీట్గా ఎల్లోది కూడా మంచిగా ఉడికిపోయి ఉంటుంది। ఇప్పుడు అంతా మొత్తం అన్ని ఇటు సైడ్ తిప్పేసేసుకొని కొత్తిమీర వేసేసుకోవాలి, సన్నగా తరిగిన కొత్తిమీర। ఇక్కడ మీకు కావాలనుకుంటే కనుక కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంత ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు। ఇలా నేనైతే కొంచెం యాడ్ చేస్తున్నాను। ఒక 1 మినిట్ అలానే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి। ఇలా ఈ ఎగ్ కా ఎగ్ సెపరేట్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।